वेलकम टू श्रीजास वेज रेसिपीस पिंडी पुलिहार अंटे रव पुलिहार चेस्तुनानो अदी पेद्दा उसिरिकाय तो उसिरिकाय पिंडी पुलिहार की कावाल्सिन पदार्थालु वन टी स्पून शनगपप्पु वन टी स्पून मिनपप्पु कोद्दिगा पसुपु रुचिकि सरिपड़ा उप्पु पाव टी स्पून आव पड़ी वेयिंचि पोड़ी चेसुकुन्न नुव्वुल पड़ी ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెబ్బలు పెద్ద ఉసిరికాయలు రెండింటిని ముక్కలు చేసి పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసి అవి ఇప్పుడు నేను ఒక కుక్కర్లో వన్ కప్ బియ్యపు రవ్వకి 2 కప్స్ వాటర్ పోసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పులు నీళ్లు పోసి మనము కుక్కర్లో ఉడికించుకున్నాం అనుకోండి చక్క పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట ఇలా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో నేను పెట్టి 1-2 విజిల్స్ రానిచ్చా హై ఫ్లేమ్ మీద అంతే 1 టేబుల్ స్పూన్ పల్లీలు ఇందాక పల్లీలు చెప్పడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు చూపిస్తున్నా ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత దానిలో ముందుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి వేసి ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా వాటిని ముక్కలు చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అన్ని వద్దు అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు 1-2 కూడా వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి ఇప్పుడు 2 ఎండుమిరపకాయల్ని కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపులో ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి తర్వాత చూపిస్తాను ఏం చేయాలో ఇందులో మనం ఇందాక తీసుకున్న 2 రెబ్బల కరివేపాకు ఆకులు తీసి వేసుకోవాలి అదేవిధంగా ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని గ్రైండ్ చేసుకుంటే నాకు 1 టేబుల్ స్పూన్ వచ్చింది ఆ 1 టేబుల్ స్పూన్ ఉసిరికాయ ముద్దని కూడా ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది రుచి వాసన చాలా బాగుంటాయి ఆల్రెడీ మనము ఇంతక బియ్యపు రవ్వని ఉడికించి పెట్టుకున్నాం కదా పసుపు వేసి దాన్నంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానిలో మనం ఈ వేసుకున్న తాలింపునంతా కూడా వేయించుకున్న ఈ తాలింపునంతా కూడా దానిలో వేసేసుకోవడమే వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసిపోయేలాగా కలుపుకుంటే పులిహార లాగేనండి పులిహారకి మనమేంటి బియ్యానికి వేసుకుంటాము దీనికేమో బియ్యపు రవ్వ అంతే తేడా దాని చింతపండు బదులు దీనికేమో పెద్ద ఉసిరికాయల్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది వేసాను అన్నమాట ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి కార్తీక మాసం టైంలో ఉసిరికాయలు వస్తాయి కదండి ఆ ఉసిరికాయలు అన్నింటి కూడా ఏంటంటే చక్కగా కడిగేసి శుభ్రంగా ముక్కలు చేసేసుకుని మనము ఉప్పు పసుపు వేసి పెట్టేసుకుని అనుకో ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవి దొరకని కాలంలో కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట అలా నేను చేసి పెట్టుకుంటాను అది దాన్ని తీసుకున్నాను అనమాట దీంట్లో ఇప్పుడు చూడండి ఇందాక ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా వాటిని చేత్తో ఇలా నలిపేసి వేసుకుంటే ఆ రుచి భలే బాగుంటుంది అది వేస్తే ఆ రుచే వేరు అదిగో ఇలా చేత్తో నలిపేసి అలా వేసుకుని కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి అలా వేసుకుంటే
విధంగా చేత్తో కలిపేసుకున్నాం అనుకోండి, ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా వస్తుంది, పొడిపొడిలాడుతూ అన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ ఆవు పొడి, నువ్వులు వేయించి పొడి చేసుకున్నాను అది 1/2 టీ స్పూన్ అనుకోండి, అది కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆవు పొడి నువ్వుల పొడి వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి, ఒకవేళ ఉప్పు సరిపోతే ఓకే, లేకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము రవ్వ ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోమని చెప్పాను కదా, అది తర్వాత ఎలాగో ఉసిరికాయలలో ఉప్పు ఉంది కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నా, సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవడమే టేస్ట్ చూసి. అంతే, ఎంతో రుచికరమైన పిండి పులిహార ఉసిరికాయతో రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిపొడలాడుతూ వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.